నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. గతంలో జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేదు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. ప్రజలందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటేనే నాయకులుగా మనకి గౌరవం ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు చాలామంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది. మరి ఈరోజు సింగం భరత్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించిన మనుషులు ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడము, వీళ్ళేమి పాత కొత్త వాళ్ళేం కాదు, గతంలో పాత వాళ్ళే అందరూ కూడా మళ్ళీ ఒక గూటికి చేరుకోవడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయడానికి అందరం కూడా కృషి చేసి అందరూ కూడా కలిసికట్టుగా పాత కొత్త తేడా లేకుండా అందరూ కూడా కలిసి ఉండి కలిసి రాజకీయాలు చేసి ఈరోజు ఆలగడ్డలో ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయో అరాచకాలన్నీ కూడా అరికట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అందరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కండ వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీలో భూమా పేపే గారి ఆధ్వర్యంలో, భార్గవారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ముఖ్యరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈరోజు టీడీపీ పార్టీలో ఎన్నో సంక్షేమ పథకాలు నాంది పలికిన పార్టీ టీడీపీ పార్టీ. అలాంటి పార్టీలో జాయిన్ కావడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం కొంచెం లేట్ అయింది. అది ఒక వేరే విధంగా వెళ్ళిపోయి జాయిన్ కావాల్సి వచ్చింది అక్కడ. కాబట్టి ఎటకేళ్ళకి మళ్ళీ అగ్లపే గారి ఆధ్వర్యంలో వారికి సేవ చేసుకునే భాగ్యం మాకు తెల్లని చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మీరు చూస్తారు ఇన్ని రోజుల నుంచి కొందరు మాట్లాడుతున్నారు అఖిలప్రియ గారి గురించి, వాళ్ళ తండ్రి గారి గురించి. ఇప్పుడు బెంగళూరులో అందరు కలిసి 2004లో శాంతియాత్ర చేశాము బెంగళూరు అందరు కలిసి అని చెప్పేసి ఆ రోజు బెంగళూరు ప్రభాకర్ రెడ్డి గారు ఇటు పక్క జాయిన్ అయిపోయి ఆ రోజు నాయరెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. వాళ్ళు వచ్చి ఇక నాయరెడ్డి గారు వెళ్ళి వాళ్ళతో కలిసి జాయిన్ అయ్యి శాంతియాత్రలు, శాంతి కపోతాలు ఎగరేలేదు. అవన్నీ అవాస్తవాలు మారడం అంటే ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఇంకొకటి నేను అటు పక్క వెళ్తే 25,000 మేరటీతో అఖిలప్రియ గారు గెలుస్తా అని చెప్పారు. అయ్యా మీరు ఉండేది భూమవర్గంలో ఉన్నప్పుడు మీరు పోటీ చేస్తే ఇక్కడున్న వర్గం చీలిపోయి అటుపక్కన్న వైసీపీ క్యాడర్కి మేలు జరుగుతుంది, కానీ ఇటుపక్క భూమకి అఖిలప్రియ గారు అంటే జరుగుతుంది. అంటే ఏది మాట్లాడినా అవాస్తవాలు మాట్లాడాలా, ఏది చెప్పినా అవాస్తవం చెప్పాలా, అంటే పార్టీ క్యాడర్ నిలబెట్టుకోవాలని అని చెప్పేసి పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ ఇన్ని రోజులు ఖర్చు పెట్టినాము చేసినాము, ఈరోజు మాకు పార్టీ పలకడం లేదు అని చెప్పేసి వైసీపీ పార్టీలో పోతారు. అంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మాత్రం నాశనం అయిపోవాలా? మీరు పార్టీలో జాయిన్ అవ్వడం ఎందుకు, ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, వర్గాన్ని చీల్చడం ఎందుకు, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ గంగులో కలపడం ఎందుకు? అంటే పార్టీ అంటే జోక్ అయిపోయింది ఈరోజు. అంటే మీకు ఈరోజు డబ్బులు లేకనా, లేకపోతే ఇండిపెండెంట్లు పడే సత్తా లేకనా? మీ సత్తా అయినా ఇండిపెండెంట్ కూడా చూపించగలరు కదా, పార్టీలో జాయిన్ అయినప్పుడు ఇండిపెండెంట్ కూడా చూపించుకోవాలి మీరు ఏంది అనేది. అది చూపించుకోకుండా ఊరికే ఏదో నాలుగేళ్ళు తిరిగినాము, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము చేసినాము, మాకు ఈరోజు మాకు ఏం జరగడం లేని విధంగా పోయి అటు పక్క పార్టీలో జాయిన్ అయిపోతే తిరిగిన వాళ్ళ పరిస్థితి ఏంది? వర్గం ఉన్న పరిస్థితి ఏంది? ఇటు పక్క ఉండేది భూమ వర్గం, గంగుల వర్గమే, వర్గాల పరిస్థితి ఏంది? అంటే వర్గ రాజకీయం ఇక్కడ జరుగుతున్నప్పుడు మీ ఇష్టానుసారం పోయి జాయిన్ అయిపోతే ఎటువంటి సందేశాలు ఇస్తున్నారు మీరు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ? ఈరోజు భూమ గంగుల వర్గం చేరడం అంటే ఎంత గలీజవరం అంటే ఈరోజు మీ ఉనికి మీరే పోగొట్టుకున్నారు. అంటే ఒక లీడర్ స్థాయి నుంచి ఏదో కింద కార్యకర్త స్థాయికి పోయాను. ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారు, నేను 25,000 ఓటు చీలుస్తాను, ఇవి చెప్పుకుంటూ పోతే జనాలు నవ్వుతారు. కాబట్టి ఇక్కడైనా సక్రమమైన రాజకీయాలు నేర్చుకొని కొంచెం ఎవరి దగ్గరైనా చెప్పించుకోండి మీరు ఎట్లుంటుంది రాజకీయం చేస్తే, ఎలా ఉండాలా రాజకీయంలో ఉంటే, ఎలా నడుచుకోవాలి మనము, ప్రజల్ని ఎలా ఆకర్షించుకోవాలా, ఇవి నేర్చుకోవాలి. కానీ ఏదో డబ్బులు ఉన్న రాజకీయం దిగడము, అవి అయిపోయినా అయిపోతున్నాయని చెప్పేసి మళ్ళీ వేరే పాటలకు పోతే ఇవి కాదు రాజకీయం అనేది. మనకు వర్గం ఉంటుంది, ఆ వర్గాన్ని కాపాడుకోవాలా. ఇదే విధంగా మొన్న మాట్లాడారు భూమానారెడ్డి గారు మీద టీడీపీ వాళ్ళు కేసు పెట్టారంట. ఎక్కడ? నంద్యాలలో మీటింగ్ మున్సిపల్ కార్యాలయంలో మీటింగ్ జరుగుతాయి. నీ మీదే మందులూరులో కేసు పెట్టారు కదయ్యా, నువ్వు ట్యాంక్ కట్టించావు, ట్యాంక్ పైప్ పగులు కొట్టావని చెప్పేసి ఒక ఆడమ చేపట్టినావు అని చెప్పి నువ్వు కేసు పెట్టినారు. నువ్వు పోయింది ఎందుకు అక్కడికి, పైప్ బాల్ కొట్టారని చెప్పి పోయి పైపు రిపేర్ చేయని పోయినావు చెప్పేసి నీ మీద కేసు పెట్టారు కదా. మన సర్పంచ్ ఆడమతో కేసు పెట్టించా చేపట్టినా చిరులాగినారని చెప్పేసి మరి నువ్వే సమాజం చెప్తావు దానికి?
అంటే ఇంత ఘోరమైన చిన్న రాజకీయాలు చేయడంలో మీరు ముందుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.